ఉంటారులా, ఏడాదిలా ఉష్క అమ్ముతారు, సముద్రంలో ఉప్పు నీళ్ళు అమ్ముతారు, పెట్రోల్ బాయిలున్న గల్ఫ్ దేశపోళ్ళకే పెట్రోలు డీజిల్ అమ్ముతారు, మన మావలింత తీయక మొదాలే కడుపులున్న పేగులు లెక్క పెట్టి చెప్తారు, అంత హుషారుంటారు. మనం జాగ్రత్తగా లేమంటే మనం తీసుకుపోయి మోండా మార్కెట్లో అమ్ముకొస్తారు. ఇగో ఇక్కడ కూడా అసొంటిదే అయింది. శుభకార్యానికి పోతా అంటే నల్లపిల్లి ఎదురొచ్చినట్టే అవుతున్నదట రంగనాథ్ సార్కు. చెరువులు కుంటలు మురికి కాలువలు కబ్జా పెట్టిన వాళ్ళ ఇండ్లు కూలగొడుతున్నారు. ఎవ్వలను ఈడ్చేది లేదు. ఎంత పెద్దోళ్ళైనా మా జేసీబీలు వెనకకు పోయేదే లేదని చెప్తున్నారు. కానీ ఇదే సందని కొందరు దొంగలు కొత్త పని మొదలు పెట్టిండట. నాకు రంగనాథ్ సారు షెడ్డి దోస్తు, నేను మాట్లాడతా. మీ బిల్డింగ్ లకు ఏం కాకుండా చూస్తానని చెప్తుండట. మరి ఉట్టి పుణ్యానికి గంతగనం సాయం ఎందుకు చేస్తున్నాడని పరేషాన్ కాకుండ్రి. పెద్ద మొత్తంలోనే పైసలు అడుగుతున్నాడట. మీరు నాకు 20 లక్షలు ఇస్తే నేను రంగనాథ్ సారుతో మాట్లాడి మొత్తం సెట్ చేస్తా. మీ బిల్డింగ్ లో మీదికి సర్కార్ వాళ్ళ జేసీబీలు రాకుండా చూస్తా, లేకపోతే మీ ఇష్టం. షిట్ కేస్తే 10 జేసీబీలు వస్తాయని బెదిరిస్తున్నాడట. సర్కార్ వాళ్ళేమో ఎవ్వరకు ఈనేది లేదంటున్నారు. ఈనెవలో ఇట్లా వేస్తున్నాడని పోలీసు వాళ్ళ తానికి పోయే వరకు అసలు దొంగతనం బయటపడ్డది. అరెస్ట్ చేసి జైలుకు తోలిండ్రు. ఆయన పేరు విప్లవ్ సిన్హా అనట. లీడర్లతోని దోస్తానా చేసుడు. వాళ్ళ పేర్లు చెప్పుకొని జేబులు నింపుకునే పని చేశాడట. ఇంకెంతమంది దగ్గర పైసలు వసూలు చేస్తున్నాడో అని పోలీసు వాళ్ళు లెక్కలు తీస్తున్నారు. కానీ మీ తానికి ఎవరైనా వచ్చి సర్కార్ వాళ్ళ తాన ఆ పని చేయిస్తాం ఈ పని చేస్తామని పైసలు అడిగితే చక్కగా పోయి పోలీసు వాళ్ళకు చెప్పుండ్రి. లేకుంటే ఉట్టిగా మోసపోతాం. సందు దొరికితే ఉన్నదంతా ఊడ్చుకుని పోదామని చూసేటోళ్ళు చాలా మంది ఉంటారు. అందుకే జగంత జాగ్రత్తగా ఉండాలి.